వెల్కమ్ టు మా విలేజ్ క్రియేషన్స్. మన ఛానల్ని మొదటగా చూస్తున్నవారైతే ముందుగా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే గంట కొట్టండి, అసలు మర్చిపోవద్దు. సో ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే మా ఊరు చివరిలో ఉన్న అయ్యప్ప స్వామి టెంపుల్ అండ్ మల్లికార్జున స్వామి టెంపుల్కు ఈరోజు మిమ్మల్ని తీసుకెళ్తున్నా. అక్కడ మల్లికార్జున స్వామి టెంపుల్ ఏంటంటే అక్కడ ఏం టెంపుల్ ఉంటుందండి, ఓన్లీ చిన్న గుట్ట పైనే ఉంటుంది దేవుడు. సో అక్కడికి తీసుకెళ్తున్నా. నేను ఎప్పటి నుంచో చూద్దాం అనుకున్నా కానీ కుదరలేదు. సో ఇప్పుడు నాతో పాటు మీ అందరినీ తీసుకెళ్తున్నా. సో వెళ్దాం, పదండి. సో చూసారు కదండి, మనం ఇక్కడి వరకు బైక్ పైన వచ్చాం. సో ఇక్కడ నుంచి మనకు బైక్స్ ఏమీ వెళ్ళవు. ఇప్పుడు వర్షాల వల్ల చెరువు బాగా వాటర్ ఎక్కువ ఉండడం వల్ల ఇప్పుడు బైక్స్ ఏమి వెళ్ళవు. సో మనం ఇప్పుడు ఇలానే వెళ్ళాలి. మనకు రోడ్ లాంటివి ఏమి ఉండవు. ఇక్కడ నుంచి దాదాపు మనం నడుచుకుంటూ 1/2 కిలోమీటర్ వరకు వెళ్ళాల్సి ఉంటుంది. సో చెట్లు ఇవన్నీ పచ్చగా చాలా బాగున్నాయి. సో చూడండి, ఇది తునికి పళ్ళ చెట్టు. ఇది ఈ చెట్టు అడవిలోనే ఉంటుంది. సో ఈ కాయలు తినడానికి టేస్ట్ కొంచెం సపోటా లానే ఉంటుంది. కానీ ఇప్పుడు మీకు చూపించడానికి ప్రజెంట్ మాత్రం కాయలు ఏం లేవు. పైన ఉన్నాయి కానీ చిన్న చిన్న ఉన్నాయి. ఇక్కడ దారిలో చెట్టు కనిపించేసరికి కాయలు ఉన్నాయో అని ఆగాను. పదండి, వెళ్దాం. సో చూడండి, ఇది ఎలక్కాయ చెట్టు. దీనికి మీకు ఎలక్కాయలంటే తెలిసే ఉంటుంది. సో వినాయకుడి పూజలో ఎలక్కాయలతో పాటు ఆకులను కూడా వాడతారు ఎలకపత్రిలాగా. సో దీనికి కూడా ప్రజెంట్ ఇప్పుడు ఏం కాయలు లేవు. సో వెళ్దాం. ఇది వచ్చేసి తంగేడు చెట్టు. ఈ పూలను మనం బతుకమ్మలో వాడతాము. ఇప్పుడు మొగ్గకు వస్తున్నాయి పూలు. సో మనం బతుకమ్మ టైం వరకు మనకు పూస్తాయి. ఇది చూడండి, తునికిపళ్ళ లాగే ఉంది సేమ్. నేను తునికిపళ్ళ అనుకుని తొందర వచ్చాను, కాకపోతే ఇది కాదట. సేమ్ దానిలాగే ఉంది కానీ ఇది వేరే చెట్టు. ఇది విషం ఉంటుందట. సో ఇది తినకూడదు. చుట్టుపక్కల మనకు మనుషులు ఇల్లులు కానీ ఏం లేవు ఈ గుడి చుట్టుపక్కల. సో ఇక్కడ చెరువు ఉంది కాబట్టి మనకు ఇక్కడ మేకలు మేపుతున్నారు. మేకలు గొర్రెలు అన్నీ మేపుతున్నారు ఇక్కడ. సో జనాలు అనేది ఎవరు ఉండరు ఇక్కడ. సో మనం పైకి వెళ్ళి చూద్దాం.
ఫైనల్గా మనం ఇక్కడికి దేవుడి దగ్గర రీచ్ అయిపోయాం. సో చూడండి, ఇంత ముందుగా చెప్పినట్టుగానే ఇక్కడ గుడి లాంటిది ఏం లేదు, చిన్న బండపైనే రాయిపైనే చెక్కారు ఇలా. సో చూడండి, పైన ఏం లేదు, వానకు ఎండకు తడవాల్సిందే దేవుడి ఇలాగా. సో మీరు కూడా అక్కడ దండ పెట్టుకోండి అందరూ. మీకు ఇక్కడ ఒక ప్రత్యేకమైన విషయం చెప్పబోతున్నాను. ఏంటంటే ఇక్కడ మనకు కనిపించేది అల్లుబండ అంటారు. సో మన మనసులో ఏదైనా కోరిక కోరుకుంటే అది తీరేలా ఉంటే మనకి సులువుగా లేస్తుందంట అని ఇక్కడ ప్రజలు నమ్ముతారు. మనం ఇప్పుడు గుట్ట పైన ఉన్నాం కదా, సో ఇక్కడ నుంచి మనకు వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. చూడండి, పచ్చ పచ్చని చెట్లు, ఆ చెరువు, మేకలు, గుంపు చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఈ చుట్టుప్రక్కల మొత్తం ప్రశాంతంగా అనిపిస్తుంది వాతావరణం అంతా. ఇలాగే మనం వెనక్కి వెళ్ళి చూద్దాం. మనకిక్కడ ఒక గద్దెలా కనిపిస్తుంది కదా, దాని గురించి తెలుసుకుంటే ఇది పెళ్లి గద్దె అని చెప్పారు. అంటే ఇది దేవుని కళ్యాణం జరిపించడానికి ఉపయోగించేవారట. ఇలాగే కిందికి వెళ్తే ఒక చిన్న గుహలా కనిపిస్తుంది కదా, ఇందులో కూడా దేవుడి ప్రతిమలు మనకు కనిపిస్తున్నాయి. మామూలుగా అయితే ఇక్కడికి ఎవరు రారు, సంవత్సరానికి ఒకసారి మాత్రం బోనాలు జరిపించి పట్నాలు వేస్తారంట. ఇది చూడండి ఫ్రెండ్స్, చెట్టు నీటి మధ్యలో ఎలా ఉందో చూడండి, సగానికి నీటిలో మునిగి చాలా చాలా బాగా అనిపిస్తుంది కదా. వా, చాలా బాగుంది. అందుకే మీకు కూడా చూపిద్దామని వీడియో తీశాను. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఈ బండరాయి పైన ఇలా హోల్స్ కనిపిస్తున్నాయి కదా, అందులో వాటర్ కూడా ఉన్నాయి. వీటి గురించి కనుక్కుంటే అంత వివరంగా ఎవరు చెప్పలేదు, కాకపోతే అవి మాత్రం ఇప్పటివి కాదు, ఎప్పటి నుంచో ఉన్నాయని చెప్పారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది లింగాల గుట్ట మల్లికార్జున స్వామి. నాకైతే చాలా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. సో బాయ్ ఫ్రెండ్స్.